ప్రజలకు పరిపాలించే అర్హత లేదండి. సిద్ధం అన్నావు, సమాధానం చెప్పు. అంతకులు మన మధ్య ఉంటారు, గుర్తించలేకపోయాం. సిద్ధం, సమాధానం. సాధారణంగా ఏ హత్య కేసైనా 4-5 రోజుల్లో తేలిపోతుంది. మరి వివేక హత్య ఎందుకు 5 ఏళ్లు తేలలేదని అడిగింది. సిద్ధం, సమాధానం. అందుకే నేను అంటున్నా, సిద్ధం సిద్ధమని అరుస్తున్నావు కదా. బాబాయ్ హత్యపై సమాధానం చెప్పడానికి సిద్ధమా అని సవాలు విసురుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? చెప్పాలి అని ఆవిడ గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, చెప్పాలి. ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవడికి రక్షణ ఉంటుందో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వివేక హత్య దోషుల అరెస్టుకు నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు? తండ్రి హత్యపైన పోరాడుతున్న చెల్లెలకి న్యాయం చేసేందుకు మీరు ఎందుకు సిద్ధంగా లేరు? వివేక హత్య కేసు నోరెత్తేందుకు దమ్మం, నోరెత్తేందుకు ధైర్యంగా పోరాడితే ఆవిడపైన కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబని అడుగుతున్నా. నారాసుర రక్త చరిత్ర ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు? హత్య జరుగుతానే మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి రేపు అడగండి మీరంతా, నువ్వు చెప్పావా లేదా ఆ రోజు గుండెపోటని? అది గొడ్డలి పోటని తేలింది, గుండెపోటని ఎట్ట చెప్పావు? అంటే ముందుగానే ఆ కుట్రలో ఈయన కూడా భాగస్వామ్యమని ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను, ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి. ఏం తమ్ముళ్ళు ఆవిడ చూశారు, పాపం ఆవిడకి ఆస్తిలో వాటా ఇవ్వాల, ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి. ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది, ఒక పార్టీ అధ్యక్షురాలు. నేనేం మాట్లాడను, వాళ్ళ అన్న పైన ఉండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తా ఉంది. నాకేం బాధ లేదు, మీరు విమర్శిస్తే నేను సమాధానం చెప్పుకునే సమర్థత మాకుంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు. అంటే టిష్యూ పేపర్ బాత్రూముల మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు. అంతటితో పర్వాలేదు, కుటుంబాల్లో తగరాదులు వస్తాయి, నేను ఎక్కడ తప్పుబట్టను. కుటుంబాల్లో తగరాదు వచ్చినా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని, ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడావు. నీ సోదరి, నీ తల్లి, ఒక తల్లి ఒక మగబిడ్డనే ఒక ఆడబిడ్డను ఇచ్చేస్తే నీ సొంత చెల్లి ఎక్కడ ఆవిడ పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తా ఉంటే నీ తల్లికి అవమానం కాదా? నీ కండ తల్లికి అవమానం కాదా? కనీసం కండెమ్ చేశారా మీరు? సరే నన్ను తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, మన ఆడవాళ్ళు తిట్టారు. కడాన పవన్ కళ్యాణ్ అన్నాడు ఒకటే మాట అన్నాడు భరించలేక మొన్న మీటింగ్లో, అవునయ్యా నాకు 3 పెళ్ళాలు ఉన్నారు, నువ్వు నాడుగో పెళ్ళాగా రమ్మన్నాడు. దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు, ఏం చేయాలి అర్థం కాకుండా. కనీస సాంప్రదాయాలు రాజకీయాల్లో విలువలు లేవని అడుగుతున్నా. అంటే ఇంత దగాకోరు రాజకీయాలు, నీచమైన రాజకీయాలు, ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. అందుకనే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నేరస్తులు, నేర స్వభావం ఉండే వ్యక్తులు అధికారాన్ని వ్యాపారంగా చేసుకుని
డబ్బులే ప్రధానంగా ఆలోచించి ఎలాంటి నీచానికైనా కానీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకొక్క నిన్న ఒక అతను హైదరాబాద్లో తెలంగాణ అతను ఒకసారి మాట్లాడాడు. మాట్లాడితే నాకు చాలా బాధ వేసింది, ఏంట్రా ఈ రాష్ట్రం అని. సార్, హైదరాబాద్ అంతా మీ వల్లనే వచ్చింది. సైబరాబాద్ మీరు నిర్మాణం చేశారు, బ్రహ్మాండమైన ఎకో సిస్టమ్ ఇచ్చారు. ఈరోజు ఏ మారుమూలకు పోయినా ఆ అభివృద్ధికి మీరే కారణమని మనస్సాక్షిగా అందరూ ఒప్పుకుంటున్నారు. నేను నిన్న మొన్న ఆంధ్రాకు పోయాను. ఒక రెండు మూడు రోజులు లేదు మా స్నేహితుడు పెళ్ళుంటే పోతే తిరిగి వస్తా ఉంటే నేను ఒక హోటల్ దగ్గర నిలబడి ఎట్లుందో కనుక్కోవాలి కనుక్కున్నాను. కనుక్కుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి లారీ, అంత మునుపు నేను లారీ ఉండేది, ఇప్పుడు లారీ కూడా అమ్మేసుకున్నా, ట్రాన్స్పోర్ట్ మొత్తం దెబ్బతినింది, లారీ ఓనర్గా ఉన్న నేను ఈరోజు క్లీనర్గా తయారైపోయాను. అంటే అదే లారీకి ఇతని డ్రైవరు క్లీనర్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక్క నిమిషం తమ్ముడు, లాస్ట్లో ఆ లారీకి డ్రైవర్గా తయారయ్యే పరిస్థితి వచ్చాడు. ఇంకొక అతను, ఒకప్పుడు నాది హోటలు, అప్పుల పాలైపోయి హోటల్ అమ్ముకున్నా, ఇప్పుడు తోపుడు బండి పెట్టుకొని కడుపు కోసం బతుకుతున్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను చెప్పింది ఇది యథార్థమైన కథలు ఇవన్నీ. మీరు చూశారు రంగనాయకమ్మ, ఎక్కడో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగితే ఇది తప్పని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టింది. మనసు చంపుకోలేక ఆవిడ సోషల్, ఎవరు లేరా, ఎవరు లేరమ్మా, ఎవరు లేరు, ప్లీజ్ ఎవరు లేరు, ఏది లేదు, కూర్చోండి. సోషల్ మీడియాలో ఆవిడ పోస్టింగ్ పెట్టంగానే వీళ్ళు వచ్చేసి ఆవిడ మీద దాడి చేసి తర్వాత ఆ హోటల్ ముయించేసి ఆవిడ్ని వ్యాపారాలు చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. హోటల్ పోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలని చాలా అవస్థపడి ఒక వ్యాపారానికి పోతే పర్మిషన్లు కావాలని పర్మిషన్లు ఇవ్వకుండా చేశారు. ఏమి చేయాలనో బ్రతకలేక గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టబోసుకునే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామంది, ఒకరిద్దరు కాదు, చాలామందిని మనం చూస్తే ఈరోజు చాలా దారుణంగా చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలామందిని వీళ్లే చంపేశారు. నేను ఈరోజు పలనాడుకి వెళుతున్నారు, ఒక్క పలనాడులో 30 మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు. నిన్నో మొన్నో నీళ్లు అడిగితే నువ్వు నీళ్లు అడిగే సాహసం చేస్తావని ఒక మహిళని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేశారు. అంటే ఇది పరాకాష్ట. మీరు చూశారు మంచి డాక్టర్ సుధాకర్ ఏమడిగాడు, ఒక మాస్క్ అడిగాడు. కరోనా సమయంలో మాస్క్ నన్ను అడుగుతావని సస్పెండ్ చేసి పిచ్చివాణ్ణి చేసి ఎక్కడికక్కడ వేధించి కడాన హార్ట్ అటాక్తో చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని చంపి కారులో డోర్ డెలివరీ పంపించారు. అబ్దుల్ సలాం అనే వ్యక్తి నంద్యాల్లో బతకలేక ఏం చేయాలో దిక్కు తెలియకుండా భార్య ఇద్దరి పిల్లలతో ట్రాక్ పైన పోయి బలవంతపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చాలా మందిని చంపేశారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు బతకలేమని. నేను ఒకటే ఇక్కడే నాయకులకి కార్యకర్తలు చెప్తున్నా, ఇలాంటి వ్యక్తులు కానీ మళ్ళీ ఏదైనా జరగరా జరిగితే ఇప్పటికే రాష్ట్రం 30 ఏళ్ళు పోయింది, ఎవరికి రక్షణ ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.